కిషోరి కన్నా అండ్ కేశవి. సో ఇప్పుడు మీరు ఏ టీమ్ లోకి వెళ్తారు? పంపించే మీ టీం వైపు రావాలా? అంతే, మా టీం వైపు రావాలి 100%. ఆ టీం లోకి రావాలండి. హలో హలో, నో మ్యాన్ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించమంటావా? వద్దు, నైస్ వాచ్, నైస్ వాచ్. ఓకే ఓకే ఓకే, మీరిద్దరు కొట్టుకోవడం కాదు, ఈ ధర్మ సందేహానికి నేను తీర్పిస్తాను. నువ్వా? ఎస్. నిన్న అస్సలు నమ్మకూడదు బాబోయ్. అయితే సరే, నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వు. సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. అర్థమైంది? ఆ ధర్మ కాటాడి తీసుకురండి రా. ఇప్పుడు ఇందులో కూర్చోవాలా? కూర్చోవాలా? ఇప్పుడు రెండు సైడ్ నుంచి ఎవరైతే డబ్బులు ఎక్కువ పెడతారో దాన్ని బట్టి బరువు ఎవరి సైడ్ అయితే ఉంటే వాళ్ళ సైడ్కే ఈ జోడి వెళ్తారు. కానీ గుర్తు పెట్టుకోండి, లక్ష మీద మీరు ఎంత ఎక్కువ పెట్టినా మొత్తం డబ్బులు నాకే. అంటే ఏడు పోయినా మనకు లక్ష. ఈ 2 lakhs కంటే బరువు ఎక్కువ ఉంటే మీరు అటు వెళ్ళిపోతారు. ఓకే సుధీర్, ఇట్స్ యువర్ టర్న్. Yes, one second, one second. Okay, I'm ready. Ready? Yeah. Yeah, bro, please. Please hold my property. Oh. అదేంటి సూట్కేస్ అక్కడ కదా ఉంది. Oh no. నువ్వు షూటింగ్లు కాకుండా ఇంకేమైనా పనులు చేస్తుంటావా? నాకు చెక్ పోస్ట్ దగ్గర మధ్యలో ఒక ముసుకేసుకుని కనిపిస్తాడు సార్. నాకు కూడా గుడి చేపించుడు సుధీర్ కాదేమో అనుకున్నా. లాస్ట్ వీక్ మొత్తం కలెక్షన్ బయట పెట్టేస్తున్నాడు. ఈ 2 రూపాయలు నాదే. ఆ రోజు చెక్ పోస్ట్ దగ్గర సార్, మీకేం అర్థం అవుతుంది? ఏం చేస్తుంటాడు అంటారు ఈయన? హమ్ దేఖ్లేతే హమ్ బాంబ్ లగా. నీకు అక్కడ లగా బాను లగా పెద్ద బాంబు. రష్మి, ఏంటిది సుధీర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నో 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 నో, వద్దు, వాటర్ తాగుతుంది, డిస్టర్బ్ చేయద్దు. అప్పుడెప్పుడో పాణి పీతే 9:30 నుంచి 12 దాకా పాణి పీతే రేతా. అది బాత్రూమ్ జాతే. సో ఇప్పుడు ఆయన మోసం ఇది తూచు కదా. ఇది అంటే ఇప్పుడు ఇది నిజంగా ఇది మోసం? శేఖర్ మాస్టర్ చెప్పండి, ఇది అన్యాయం కదండి. డబ్బులు అన్నారు కానీ చిల్లర నోట్లో అనలేదు కదా. భయ్యా, తీసుకెళ్తున్నావుగా చిల్లర, నువ్వు తీసుకో. నీ చిల్లర అది మాకే చెందుతుంది, జోడిని మీకు ఇస్తున్నాం కాబట్టి. ఇదిగో ఒక్కొక్క లెక్కటి, నేను కౌంట్ ఎంత రావాలి అమౌంట్? లేవాడు, ఇంటికి వెళ్ళి నీకు ఏం పని ఉంటుంది చెప్పు. పెళ్లి లేదు, ఏం లేదు, మన ఇద్దరికి లెక్క పెట్టుకుందాం. కమ్ కమ్. లాభం లేదు, నేనేదో ధర్మం ఒక వైపు తీసుకొద్దాం అంతా సెట్ చేద్దాం అనుకున్నాను. ప్రియమణి గారు, మనం మాత్రం రివెంజ్ తీసుకోవాలి. అదే, ఇది చాలా హర్త్ అవ్వాల్సిన విషయం. మనం డబ్బులు ఇవ్వకుండా చిల్లరించి పట్టుకెళ్ళిపోయాడు. అట్లే డబ్బులే అంటారు, చెగోడలు కొనుక్కో. మిగిలినవి నీకు ఇస్తాను, నువ్వు గొట్టాలు కొనుక్కుని వేళ్ళుకు పెట్టుకో. లెట్స్ వెల్కమ్ అన్నా అండ్ కేశవి. ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటు, నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా, నువ్వు నసొంతమంట బాబు, నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా, తాళి కట్టించుకుంటా బాబు.
విషభూతిలా నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను ఎప్పుడో అలా తెలవారగా నన్ను నేను నీ కలలో కనుగొన్నాను నచ్చావు అందగా తడిలేని పొడి చూపైరి తరిమేస్తావే మన మధ్యలో తెరలెందుకో గడి దాటి చలి ఒడిలో పడనంటావే చిరునవ్వు చిలకరించు చిన్నపాటి చనువు పెంచు ఉజి ఉజ్జి మనసు పాపో కళ్ళెత్తి దాన్ని కనికరించు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబు ప్రియమణి గారు క్యూట్ పెర్ఫార్మెన్స్ తర్వాత మీ కామెంట్స్ ఏంటి కన్నా కన్నా వాట్ ఎ కొరియోగ్రఫీ కన్నా మై గాడ్ ఇలాంటి సాంగ్ కి లిరికల్ ఇలా చేస్తామని నేను అనుకోలేదు కన్నా కేశవి ఆర్ యు ఫ్రమ్ హైదరాబాద్ లోకల్ నో మ్యామ్ డార్జిలింగ్ డార్జిలింగ్ నేనే మేడం డార్జిలింగ్ వెళ్ళి ఆడిషన్స్ చూసి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఎలాగని అడిగాను మీ దేవుడు డార్జిలింగ్ అది ఓకే సెలెక్టెడ్ అన్న డార్జిలింగ్ వెళ్ళి నీ దేవుడిని అడిగావా అవును సార్ సార్ మీ స్టూడెంట్ నా మాత్రం ఉండాలి కదా సార్ ఆల్ ది వే టు డార్జిలింగ్ వెళ్ళి మీరు ఎక్కడి నుంచి అని అడిగి యు విల్ బి ద డార్లింగ్ అని చెప్పి తీసుకొచ్చేసాను సార్ వాట్ ఎ సెలక్షన్ ప్రదీప్ సూపర్ అసలు ఎన్నో నిద్రలేని రాత్రులు మేడం ఆ జర్నీ ఆ డెడికేషన్ వెళ్ళి ఐ వాంట్ ఇక్కడి నుంచి ఒక హగ్ అసలు ప్రదీప్ కి డార్జిలింగ్ వెళ్ళి అమ్మాయిని సెలెక్ట్ చేయమని థాట్ ఇచ్చిందే నేను థాట్ ఇదే ఉంది భయ్య మా తాతయ్య కూడా ఇస్తాడు మా తాతయ్య కూడా ఇస్తాడు థాట్ రావడం ఇంపార్టెంట్ అక్కడ అయితే నాకు ఒకటి ఇవ్వాలి అవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాను థాట్ వచ్చినట్టు కూడా ఇంపార్టెంట్ కదా మరి మాకు హగ్ ఇస్తారంటే ఓకే లేకపోతే కష్టం నువ్వు చిల్లర్ ఇచ్చావా అన్నట్టు మేడం చెప్పడమే కన్నాను కూడా నేనే సెలెక్ట్ చేశాను థ్యాంక్ యూ నెక్స్ట్ జోడీస్కి వస్తాను ప్రదీప్ డార్జిలింగ్ దేంట్లో వెళ్ళా అవును మర్చిపోయాను మధ్యలో బస్సులో వెళ్ళాను మేడం ప్రదీప్ షూర్ బస్సా సైకిల్ లో వెళ్ళారా సైకిల్ హాఫ్ వే మేడం అమ్మో ఏంటి అగ్గిస్తే పడిపోయింది ఏంటి మీరందరూ నవ్వుతున్నారు కానీ ఈ స్పెట్స్ నాయకు కెమెరామెన్ ఈ భయం వేస్తుందని ఏమంటాడా నా స్పెట్స్ సమయానికి లేకపోతే కెమెరామెన్ అడిగి తెచ్చుకున్నా ఆయన అలాగే చూస్తున్నాడు ఆ కెమెరా కూడా అలాగే చూస్తుంది పెట్టేసి ఎవరికి తెలియదు ఎవరు తెలుసు అనా బ్యాక్ ఇన్ యాక్షన్ ఏ తల ఎక్కువ ఊపకో ఊడిపోద్ది ఓకే ఓకే కానీ సుధీర్ స్పెక్స్ పగిలిపోవడం అనేది నాకు నిజంగా చాలా బాధ కదవలే భయ్య నువ్వు వెళ్ళొద్దు అని ఇలా ఫాస్ట్ గాను కేశవి మ్యామ్ యు ఆర్ ఎ వెరీ ఎక్స్ప్రెసివ్ డాన్సర్ every line every word you had different different expressions which is so nice to watch very nice so I wish you guys all the very best శేఖర్ మాస్టర్ కన్నా కేశవి డాన్స్ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది రా థ్యాంక్ యూ అంటే దాంట్లో ఎక్కువ బీట్ లేదు ఆ వెనకాల వచ్చే చిన్న దాన్ని పట్టుకొని చేసావు చాలా బాగా నచ్చింది మీ ఇద్దరు పర్ఫెక్ట్ చేశారు కేశవి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ జోడీ వచ్చేసారు డబ్బులు ఏవి డబ్బులు ఇక్కడ తీసుకోవా ప్లీజ్ ఇగో లక్ష
చాలు అంతే, అది లక్ష్యే. కళ్ళజోడి కళ్ళజోడి పోయా కెమెరామెన్ కోసం కళ్ళజోడిగా.